నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నవ నలుగురు పాండవులకి కలియుగం ఎలా ఉంటుంది అనేది శ్రీకృష్ణ పరమాత్మ చాలా సవివ్రంగా వివరించి చెప్పారనమాట అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలినటువంటి నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుందో ఒకసారి మాకు చూపించండి అని కోరారు దానికి శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి అయితే చూపిస్తాను చూడండి అన్నాడు మీ నలుగురికి నాలుగు బాణాలు ఇస్తాను ఈ నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేయండి ఆ తర్వాత ఆయా దిక్కులకు వెళ్ళి ఆ బాణాలని వెతికి తిండి అలాగే అక్కడ మీకు ఏ దృశ్యం కనిపిస్తుందో అది మీకు ఎలా అనిపించిందో నాకు సవివరంగా చెప్పండి అన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుకు బాణం వేశారు వాటిని వెతుక్కుంటూ తల ఒక దిక్కుకి వెళ్ళారన్నమాట ఇక అర్జునుడుకి మొదట బాణం కనిపించింది కొంత దూరం సాగిన తర్వాత అర్జునుడికి తాను వదిలినటువంటి బాణం దొరికింది ఇంతలో ఒక మధురమైనటువంటి గానం వినిపించింది ఆయన అటువైపుకు వెళ్ళి చూశాడు అక్కడ ఒక కోయిల చాలా మధురంగా పాడుతూ బతికున్నటువంటి ఒక కుందేలుని పొడుచుకుని తింటూ ఉంది అర్జునుడు నివ్వెరపోయాడు ఇక తిరిగి నేరుగా కృష్ణుడి వద్దకి బయలుదేరాడు భీముడు తాను వదిలినటువంటి బాణం దొరికిన చోట బాగా నిండుగా ఉన్నటువంటి నీళ్లు ఉన్నటువంటి బావి దాని పక్కనే సగానికి నీళ్లు ఉన్నటువంటి బావి అడుగంటినటువంటి బావిని చూశాడు అసలు పూర్తిగా ఒక్క చుక్క కూడా లేని ఎండిపోయిన బావి కనిపించింది అన్నీ పక్క పక్కగా ఉన్నప్పటికీ చాలా అంటే అంత వ్యత్యాసం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అక్కడి నుండి నేరుగా కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు అంటే అక్కడ బావి ఎలా ఉందంటే ఒకటి నిండుగా ఉంది పక్కనే అంటే దాని పక్కనే పక్క ఉన్న బావి సగం ఉంది నీళ్లు దాని పక్కనే ఇంకా కొంచెం నీళ్లు ఉన్నాయన్నమాట దాని పక్కనే పూర్తిగా అడుగంటినటువంటి బావి ఉందన్నమాట దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి ఆ వ్యత్యాసాన్ని చూసి ఆశ్చర్యపోయి తిరిగి కృష్ణుడి వద్దకి బయలుదేరాడు నకులుడు వదిలిన బాణం చోట ఎక్కడైతే పడిపోయిందో ఆ బాణం వదిలిన చోటకి వెళ్ళాడు అక్కడ అప్పుడే పుట్టినటువంటి ఒక లేగ దూడని ప్రేమతో చర్మం ఊడిపోయి గాయాలయ్యేంత విపరీతంగా ఒక ఆవు నాకుతూ ఉందనమాట ఆ ఆవుకి పుట్టినటువంటి బిడ్డే అది చుట్టూ ఉన్నటువంటి జనం అతి కష్టం మీద ఆవు దూడల్ని విడతీశారనమాట లేకపోతే ఆ దూడ చచ్చిపోయి ఉండేదనమాట నకులుకి చాలా ఆశ్చర్యం వేసింది శ్రీకృష్ణుడి దగ్గరికి వెన్న వెళ్ళాడు ఇక సహదేవుడికి తాను వదిలినటువంటి బాణం దగ్గరికి వెళ్ళాడు ఒక పర్వతం పైనుంచి ఒక పెద్ద గుండు దొర్లుకుంటూ పోతూ దారిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను పడేస్తూ ఒక చిన్న మొక్క దగ్గర అయితే ఆగిపోయింది సహదేవుడికి ఏమీ అర్థం కాలేదు ఇక ఆయన కూడా తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు ఆ నలుగురు శ్రీకృష్ణుడి దగ్గరికి చేరుకున్నారు తమకు అక్కడ ఏ దృశ్యం కనిపించిందో చెప్పి తమకు కలిగినటువంటి సందేహాన్ని అడిగారు దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జున కోయిల మధురంగా పాడుతూ బతికున్నటువంటి కుందేలుని పొడుచుకు తినడం చూశావు కదా అదేవిధంగా కలియుగంలో నిరా అంటే నిరాడంబరంగా జీవనం గడుపుతూ అందరితో ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వారు గొప్ప జ్ఞానులైన వారు తమ ఆహార్యంతో ప్రవచనాలతో వందలు వేల సంఖ్యలో అనుచరులను అయితే కూడగట్టుకుంటారన్నమాట ఆశ్రమాలు కట్టుకోవడం సొమ్ముని కూడబెట్టుకోవడం చెప్పేదే భక్తి మార్గం అయిపోతుంది కానీ చేసేది నమ్మక ద్రోహం అన్నమాట భక్తురాళ్ళని అనుచరులని ఇష్టానుసారంగా వాడుకుంటూ హత్యలు అత్యాచారాలు చేయిస్తూ కోయిల కుందేలుని పొడుచుకు తిన్నట్టు అంటే వాళ్ళ దగ్గరికి ఎవరైతే నమ్మకంతో వస్తారో వాళ్ళని పొడుచుకొని తిన్న రీతిగా జీవిస్తూ ఉంటారు తరువాత భీమసేన నిండుగా నీళ్లున్న బావి దాని ప్రక్కనే సగానికి నీళ్లు ఉన్నది అడుగంటి నీళ్లు ఉన్నది అసలు పూర్తిగా ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా ఎండిపోయిన బావి ఇవి పక్కపక్కనే ఉన్నప్పటికీ వాటి వ్యత్యాసం చూసావు కదా అదేవిధంగా సమాజంలో మనుషులందరూ ఒకటే అన్నట్టుగా ఉండరు ఉత్తములు మధ్యములు అధములు నీచులు అనే వారు పక్క పక్కనే జీవిస్తూ ఉంటారనమాట అంటే నిండుగా ఉన్న బావి మధ్యమంగా ఉన్న బావి అడుగంటిన బావి అస్సలు నీరు లేని బావిలాగా ఇక ఉత్తములు అంటే మహనీయులు అని అర్థం నిండు బావిలాగా నీతిగా యథార్థంగా జీవిస్తూ ఇతరుల కోసం సమాజం కోసం మేలు చేస్తూ ఉంటారనమాట శీలము ప్రేమ దయ జాలి త్యాగము వైరాగ్యము ధైర్యము కలిగి ఉంటారు వీళ్ళు మరొకరికి ఆదర్శంగా ఆదర్శ మార్గాన్ని ఏర్పరుస్తారు జ్ఞానాన్ని కలిగి జీవిస్తారు ఇతరుల కోసం శ్రమని అనుభవిస్తారు ఇతరులకి సేవ చేస్తారు సత్యాన్ని పలుకుతారు పవిత్రతను కలిగి ఉంటారు న్యాయాన్ని ధర్మాన్ని అనుసరిస్తారు ఆశయం కోసమే జీవించేవారు అయి ఉంటారన్నమాట మధ్యములు అంటే మానవులు సగం నీరున్న బావిలాగా తమ కోసం తాము జీవిస్తూ తమ కష్టం మీద ఆధారపడి జీవించేవారు సమాజానికి కీడైనా మేలైనా చేయక ఏదో ఒక సేవ చేస్తూ జీవిస్తూ ఉంటారు వీళ్ళు మీరు సమాజం యొక్క మనుగడలో ఏదో ఒక పని చేస్తూ బ్రతుకుతూ ఉంటారనమాట ఇతరులపై ఆధారపడక కష్ట సుఖాలు కలిగి తృప్తిగా కలిగి ఉన్న దాంట్లో జీవితేస్తూ ఉంటారు ఇతరులకి సహాయము దానము చేస్తూ ఉంటారు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ పెద్దల పట్ల గౌరవ భయం కలిగి ఉంటారు చదువు తెలివి డబ్బు అలాగే ఉద్యోగము వీటి మీద శ్రద్ధ కలిగి ఉంటారు ఇతరులకి విలువనిస్తారు విధేయతని కలిగి ఉంటారు తప్పులని ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకుంటూ ఉంటారు అన్నమాట నమ్మకానికి విలువనిస్తారు క్రమశిక్షణ మరియు లక్ష్యాన్ని కలిగి ఉంటారు అధములు అధములు అంటే దుష్టులు సగానికి తక్కువగా నీళ్లు ఉండే బావిలాగా వీళ్ళు ఇతరులపై ఆధారపడి ఉంటూ కాలాన్ని దుర్వినియోగం చేస్తూ తిండి నిద్ర సుఖాల కోసం ఎక్కువ సమయాన్ని వినియోగిస్తూ ఉంటారనమాట వాటి కోసమే బ్రతికేస్తూ ఉంటారు కష్టపడకుండా సుఖంగా బ్రతకాలనుకుంటారన్నమాట వీళ్ళు బద్దకస్తులు సోమరిపోతులు అలాగే కాలాన్ని డబ్బుకు మత్తుకు వినియోగిస్తూ అధికారానికి బానిసలై చేసిన మేలను కూడా మర్చిపోయి ఉంటారనమాట వీళ్ళు అసూయ ద్వేషాలతో ఇతరులను నిందించే వారిగా బాధ్యతని పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారనమాట స్వార్థపరులు ఏ పని చేయకుండా ఉంటారు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా ఉంటారనమాట వీరు పిరికివారుగా ఉంటారు దురాస అత్యాసను కలిగి ఉంటారు ముందు ఒకలాగా వెనక ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు మోసాలు చేస్తారు దిగజారుడుతనాన్ని కలిగి ఉంటారు ఇతరులని అవహేళన చేస్తూ ఉంటారు పక్షపాత బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు ఇతరులని అర్థం చేసుకు అంటే వాళ్ళని అర్థం చేసుకోకుండా దీనులని బీదలని అలాగే వృద్ధులని వికలాంగులని చాలా తక్కువగా చూస్తారు మరియు అసహించుకుంటారు చేస్తామని చెప్పి చేయకుండా ఉంటారు విధేయత అనేది అనమాట ఒకవేళ తాము చేసినటువంటి తప్పులని సమర్థించుకుంటారు వాళ్ళు అబద్ధాలపై ఆధారపడతారు తమ అవసరాల కోసం ఇతరులని ఇబ్బందికి గురి చేస్తారు విచ్చలవిడి తనము జడత్వాన్ని కలిగి ఉంటారు చెడు చేస్తారు ద్వేషాన్ని నింపుకొని ఉండేవారు అయి ఉంటారు అనమాట ఇక నీచులు అంటే పాపులు పూర్తిగా అడుగంటి చుక్క నీరు లేని భావి విధంగా పుణ్యం అనేది వీళ్ళకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అన్యాయపు తీర్పునిస్తారు వీళ్ళు అబద్ధపు సాక్ష్యాలను పలుకుతారు అవినీతిగా అన్యాయంగా అధర్మంగా అక్రమాలకి పాల్పడుతూ ఉంటారు తమ స్వప్రయోజనాల కోసం హత్యలు చేస్తూ తనను తాను మోసం చేసుకుంటూ సమాజాన్ని ఇతరులని మోసం చేస్తూ ఇతరుల పట్ల కనికరం లేకుండా కించపరుస్తూ మాటలు వినకుండా చేతలు అంటే చెయ్యని పని అనేది ఉండదనమాట నైతికంగా ఎప్పుడు తప్పుడు దిశలో ఉంటూ తప్పుడు సిద్ధాంతాలను తయారు చేస్తూ వాటిని బోధిస్తూ ఇలా ఉండేవాళ్ళనమాట వీళ్ళు ఆఖరి వాళ్ళు అనమాట వీళ్ళు చూస్తూ కానీ చస్తూ కానీ వీళ్ళు చనిపోతూ కూడా ఒక్క రూపాయి కూడా దానం అనేది చెయ్యరనమాట ఇక తరువాత నకుల ఆవు దూడ చర్మం ఊడిపోయి గాయమయ్యేంత ప్రేమతో నాకింది చూసావు కదా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం ఒక క్రమబద్ధమైనటువంటి ప్రక్రియ క్రమశిక్షణ వల్ల పిల్లలు మంచి చెడు ప్రవర్తన తేడా అని తెలుసుకుంటారు పెరిగే కొద్దీ క్రమశిక్షణతో పెలుగుతారు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు మొక్కై వంగంది మానే వంగుతుందా అనే సామెత చిన్న వయసు నుంచి మనం నేర్పే మంచి అలవాట్లు నేర్పితే పెరిగే కొద్దీ మంచి అనేవి వస్తాయన్నమాట కానీ ఆవు తన అతి ప్రేమ ఎక్కువై మితిమీరడం వల్ల చుట్టూ ఉన్నటువంటి జనం దానిని గనక విడదీయకపోతే దూడ అనేది చనిపోయేది అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా గారాభం చేసి చివరికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అధోగతి పాలు చేస్తారు అది చాలా తప్పనమాట తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకి ఆదర్శంగా ఉండాలి పిల్లల పట్ల ప్రేమానురాగాలు ఉండాలి వాళ్ళని క్షుణంగా పరిశీలించాలి తెలుసుకోవాలి పిల్లలకి ఇతరుల పట్ల గౌరవాన్ని నేర్పించాలి వాళ్ళు చెప్పేది సరిగా విని తగినటువంటి సమాధానం ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడేందుకు కొంత సమయాన్ని కేటాయించాలి పిల్లల్ని కఠినంగా శిక్షించకుండా దగ్గరకు తీర్చుకొని అంటే తీసుకొని అలవాటు కూడా ఉండాలన్నమాట తల్లిదండ్రుల ప్రవర్తనా శైలి పిల్లలని క్రమశిక్షణతో పెంచడం వారి లక్షణాలను అలాగే వారి నమ్మకాలను పిల్లలపైన ప్రభావం అనేది చూపుతుంది అన్నమాట ఇక సహదేవ పర్వతంపై నుంచి పెద్ద గుండు తొలుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది చూసావు కదా అదేవిధంగా కలియుగంలో జనులు మంచి నడవెడిక కోల్పోయి కొండ మీద నుండి గుండు దొలినట్టుగా పతనమవుతారు ఒక్క భగవన్ నామం అనే హృదయంలో మొలిచిన మొక్క తప్ప దానిని ఎవరూ కాపాడలేరు ఆపలేరు అనేది కృష్ణ పరమాత్మ ఈ నలుగురు ఉన్నారు కదా పాండుకుమారులకి అంటే ఈ నలుగురు పాండవులకి అర్జునుడు భీముడు నకులుడికి సహదేవుడికి సవివరంగా ఈ విధంగా వివరించారనమాట మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం